వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ దిస్ ఇస్ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం అచ్చం తూర్పుగోదావరి జిల్లా లాగే ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకునే పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఆనవాయితగా వస్తుంది అలా ఒకటి రెండు సార్లు కాదు దాదాపు ఐదు దఫాలుగా ఇదే జరుగుతూ వస్తోంది గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళని మనం చూసేటప్పుడు పశ్చిమాన గెలుపు కీలక మలుపు అన్నట్టుగానే ఉంది ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకునే పార్టీ అధికారంలోకి వస్తున్న సంస్కృతి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మొదటగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చూస్తే మన డీలిమిటేషన్కి ముందు పశ్చిమ గోదావరిలో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉండేవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నూట ఎనభై సీట్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్ పదహారు సీట్లకు గాను పద్నాలుగు సీట్లు అంటే ఆసం మెజారిటీ తెలుగుదేశం పార్టీ సాధించింది అక అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల నాలుగు ఫినామినా చూద్దాం ఇక రెండు వేల నాలుగు విషయానికి వస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నూట ఎనభై ఐదు సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు గాను అప్పుడు మనం చూస్తే రెండు వేల నాలుగు ఫినామినాస్ మనం ఒకసారి చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పదహారు స్థానాలు కానీ పన్నెండు స్థానాలు గెలుచుకున్న వాతావరణం కనిపిస్తోంది వేరే రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇక రెండు వేల తొమ్మిదిలో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అయితే రెండు వేల నాలుగులో నూట ఎనభై సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి బట్ రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఆ బలం నూట యాభై ఆరుకు పడిపోయింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినప్పటికీ కూడా కొంత మెజార్టీ సీట్లే గెలుచుకోగలిగింది ఎందుకంటే రెండు వేల తొమ్మిది అంటే మనం డీలిమిటేషన్ జరిగిపోయింది డీలిమిటేషన్కి ముందు పశ్చిమ గోదావరిలో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు పదిహేను చేరుకున్నాయి ఈ పదిహేనులో తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలు గెలుచుకోవడం అనేది అత్యంత కీలకమైంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం చిరంజీవి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ సంఖ్యలో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఉండడం ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు ఇక్కడ వచ్చాయి అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగు ఫినామన్నా చూద్దాం ఇక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఆ రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కానీ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక అది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోవడానికి ముందు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే విడిపోయిన తర్వాత ఆ అసెంబ్లీ స్థానాల సంఖ్య నూట డెబ్బై ఐదుకు వచ్చింది మొత్తం నూట స్థానాలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నూట రెండు స్థానాలు గెలుచుకుంది అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనింటిలో పద్నాలుగు స్థానాలు అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ సీట్లు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది నూట ఐదు అసెంబ్లీ స్థానాలు కానీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని ఒక రకంగా రికార్డు విజయాన్ని నమోదు చేసింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఉన్న పదిహేను స్థానాల్లో పదమూడు స్థానాలు అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తక్కితే కేవలం రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి అంటే ఏ విధంగా చూసుకున్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా లాగే ఇక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తున్నాయో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది మరి ఈసారి కూడా అదే ఆచారం మరి కంటిన్యూ అవుతుందా ఏం జరగబోతుంది ఎవరెవరు అభ్యర్థులు రంగంలో ఉన్నారో ఎటాక్ ల్యాండ్స్ ఒకసారి చూద్దాం మరి రెండు వేల ఇరవై నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరగబోతుంది పదిహేను స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు ఎవరు ఎవరిది పైచేయి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఎటాక్ ల్యాండ్స్ ఒకసారి చూద్దాం నియోజకవర్గాల వారీగా మనం చూస్తే పశ్చిమాన బరిలో మనం చూస్తున్నాం భీమవరం భీమవరం అనేది అత్యంత కీలకమైన నియోజకవర్గం భీమవరంకి సంబంధించి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం భీమవరంలో పరిస్థితి అంటే ఒకసారి చూద్దాం భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తిరిగి ఆయన పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులతో మూడు జాబితాలు ప్రకటించిన అందులో గ్రంథి శ్రీనివాస్ లేరు కాబట్టి ఆయన సేఫ్ జోన్ అని ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అభ్యర్థి కావచ్చు అనే పరిస్థితి అయితే ఉంది అలాగే జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు ఈయన మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతం జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కొటికెలపూడి గోవిందరావు పోటీ చేసే వాతావరణం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం లేదా జనసేనలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేలేం కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పోటీలో దిగితే ఖచ్చితంగా ఇక తెలుగుదేశం కూడా ఉండదు పవన్ కళ్యాణ్ వర్సెస్ గ్రంథి శ్రీనివాస్ మధ్య పోటీ ఉండబోతోంది లేని పక్షంలో ఒకవేళ తెలుగుదేశం కేటాయిస్తే పులపర్తి రామాంజనేయులు ఒకవేళ జనసేనకు కేటాయించి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఇష్టపడకపోతే కొటికెలపూడు గోవిందరావు భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగొచ్చు ఇక నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ నరసాపురం అలాగే మనం నరసాపురంకి వెళ్లే ముందు భీమవరం సంబంధించి కొందరు ఆశవహులు కూడా ఉన్నారు తోట సీతారామలక్ష్మి ఈమె మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ పులవర్త ఆంజనేయులు కాకపోతే ఈ సీటు తెలుగుదేశం పొత్తులో గనుక కేటాయించబడితే తోట సీతారామలక్ష్మి రామలక్ష్మి కూడా క్యాండిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక నరసాపురం సంగతి చూద్దాం ఇక నరసాపురంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముదునూరు ప్రసాదరాజు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్గా ఉన్నారు బొమ్మిడి నాయకర్ నరసాపురం నుంచి ఈసారి క్యాండిడేట్ కావచ్చు అంటున్నారు బొమ్మిడి నాయకర్ జనసేన నుంచి దాదాపు అభ్యర్థి కావచ్చు అంటున్నారు ఎందుకంటే జనసేన బలంగా కోరుతున్న సీట్లలో నరసాపురం ఒకటి కాబట్టి నరసాపురం సీటు పొత్తులో భాగంగా జనసేన కేటాయించే అవకాశం కూడా ఉంది కాబట్టి బొమ్మిడి నాయకర్ ఈసారి అభ్యర్థి కావచ్చు అంటున్నారు ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేయిస్తే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి నరసాపురం సీటును కేటాయిస్తే అప్పుడు అభ్యర్థులు ఎవరు ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం కొంత గట్టి పోటీ కనిపిస్తోంది ఇక్కడ మన పేర్లు చూస్తే కొవ్వలి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నేత ఆయన టికెట్ ఆశిస్తున్నారు అలాగే పుత్తూరు రామరాజు ఆయన టికెట్ ఆశిస్తున్నారు ఇక బండారు మాధవ నాయుడు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తే మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు ఒకవేళ నరసాపురం టికెట్ కనుక జనసేన కేటాయిస్తే ఒకరే ఒక క్యాండిడేట్ ఉన్నారు అంత పోటీ ఏమీ లేదు బొమ్మిడి నాయకర్ అభ్యర్థి అవుతారు లైన్ క్లియర్ అయిపోతుంది ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మాత్రం ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు కావచ్చు రామ్మోహన్ నాయుడు పుత్తూరు రామరాజు బండారు మాధవ్ నాయుడు ఈ ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు ఇక నెక్స్ట్ పాలకొల సంగతి చూద్దాం పాలకొల్లకి సంబంధించి మనం చెప్ తెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పదమూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఒకటి పాలకొల్లు రెండు ఊండి పాలకొల్లు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం నిమ్మల రామానాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పాలకొల్లు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా గూడాల గోపి ఉన్నారు గుడాల గోపి పోటీ చేయడం ఖాయమే అటు నిమ్మల రామానాయుడు వర్సెస్ గోడాల గోపి మధ్య ఈసారి పోటీ జరగబోతుంది చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ ఆచంట ఆచంటకు సంబంధించి మనం చూస్తే ఆచంటలో ఇక్కడ మూడు పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం చెరుకువాడ శ్రీరంగనాథరాజు జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పితాని సత్యనారాయణ మాజీ మంత్రి ఆచంట నుంచి ఆయన రెండుసార్లు గెలిచారు గత ఎన్నికలు ఓడిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉన్నారు చేగొండ సూర్యప్రకాష్ జనసేన నుంచి ఆయన ప్రస్తుతం రంగంలో ఉన్నారు చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ త్రిముఖ అయితే ఉంది కానీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేనలో ఒకరే పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్గా ద్విముఖ పోరయే అవకాశం ఉంది అయితే జనసేన టీడీపీ రెండు కూడా పట్టుబడుతున్నాయి ఇక్కడ ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్నది కొంత ఆసక్తికరం చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు దాదాపు పోటీ చేయడం ఖాయం మరి నర్సాపూర్ బరిలో ఎంపీ అభ్యర్థుల పరిశీలనలో శ్రీ రంగనాథరాజు కూడా ఉన్నారు కాబట్టి ఏమైనా మళ్ళీ మార్పు జరుగుతుందా లేదన్నది వేచి చూడాల్సిన అంశం నెక్స్ట్ చూద్దాం తణుకు ఇక తణుకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఉన్నారు తిరిగి తణుకు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిన ఆయన ససేమేర్ అనడంతో ఒక రకంగా లక్ కలిసి వచ్చింది ఆయనకి కారుమూరు నాగేశ్వరరావు తనేడు కారుమూడు సునీల్కే ఏలూరు ఎంపీ స్థానం అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో అవకాశం కల్పించింది అలాగే మాజీ శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణ ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఒకవేళ జనసేన కనుక కేటాయిస్తే విడివాడ రామచంద్రరావు తనుకు తణుకు టికెట్ ఆశిస్తున్నారు కానీ మనకు మన వద్ద ఉన్న సమాచారం మేరకు దాదాపు అరిమిల్లి రాధాకృష్ణ ఆ తణుకు అంటే పొత్తులో భాగంగా తణుకు సీటు మాత్రం టీడీపీ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే కారుమూరు నాగేశ్వరరావు వర్సెస్ అరిమిల్లి రాధాకృష్ణ మధ్య ఆ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది అలాగే తాడేపల్లిగూడెం నెక్స్ట్ తాడేపల్లిగూడెంకి సంబంధించి మనం చూద్దాం గూడెం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు దాదాపు ఆయన పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది అటు కొట్టు ఈశ్వర్ కొట్టు సత్యనారాయణ తనయుడు పేరు కొంత వినిపించినప్పటికీ ఫైనల్గా కొట్టు సత్యనారాయణ వైపు హైకమాండ్ మొగ్గు చూపింది అలాగే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఒలవల బాబ్జీ అభ్యర్థిగా రంగంలో ఉండే పరిస్థితి కనిపిస్తోంది తాడేపల్లిగూడెం నుంచి బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు బొల్లిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు కానీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్కు మైండ్లో పరిశీలనలో ఉన్న స్థానాల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి ఉంది ఒకవేళ తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఈ సీట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా పొత్తులో భాగంగా చూసినా కూడా కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఇది జనసేన కేటాయించే సీటు సీటుగానే కనిపిస్తోంది జనసేన బలంగా కోరుకుంటుంది ఈ సీటు ఎందుకంటే కొంత బొలిసెట్ శ్రీనివాస్ బలమైన నాయకుడు అక్కడ పార్టీ కూడా కొంత బలంగా ఉంది సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ఒక రకంగా టీడీపీ పోల్చుకుంటే జనసేన వర్సెస్ వైసీపీ మధ్య ఇక్కడ పోరుండే అవకాశం కొంత స్పష్టంగా కనిపిస్తోంది నెక్స్ట్ ఉండి ఉండి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం నేను మీకు ఇందాక చెప్పాను అటు వైస అటు తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరిలో గెలుచుకున్న రెండు స్థానాల్లో ఉండి ఒకటి ప్రస్తుతం ఉండి నుంచి మంత్ర రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టే పీవీఎల్ నరసింహరాజు ఉండి ఇన్ఛార్జిగా ఉన్నారు తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు జుత్తిక నాగరాజు ఉండి నుంచి జనసేన బాధ్యుడిగా ఉన్నారు జనసేన నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కొంత ఉన్నాయి అయితే అటు ఊండి అనేది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి దాదాపు మంచినా రామరాజు పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీకే కేటాయించే అవకాశం ఉంది గత ఎన్నికల్లో ఎంపీగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఒకవేళ మంచిన రామరాజు కాకపోతే శివరామరాజు టీడీపీ నుంచి పోటీ చేయొచ్చు ఏదేమైనా టీడీపీ వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఊండిలో పోరు జరగబోతుంది ఇక ఏలూరు విషయం చూద్దాం ఏలూరులో ఏం జరగబోతుందో ఏలూరుకి సంబంధించి ప్రస్తుతం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని అంటే అందరికీ సుపరిచితం జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఏలూరు నుంచి తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగుతున్నారు ఏలూరు ఎంపీగా బరిలో దిగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోరిన ఆయన సస్యమ రంగంలో తిరిగి సిట్టింగ్ స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది బడేటి చంటి ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు అలాగే రెడ్డి అప్పలనాయుడు జనసేన నుంచి అభ్యర్థిగా ఉన్నారు అయితే ఏలూరుకు సంబంధించి జనసేన పట్టుబడుతున్న స్థానాలు ఏలూరు కూడా ఉంది కాబట్టి మరి రెడ్డి అప్పలనాయుడికి ఇస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీకి ఇస్తే మాత్రం బడేటి చంటి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ దెందులూరు ఇక దెందులూరుకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ డిఫరెంట్ పోర్ అయితే కనిపిస్తోంది దెందులూరుకు సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొట్టారు అబ్బాయి చౌదరి దెందులూరు నుంచి సిట్టింగ్ శాసనసభ్య ఉన్నారు గత ఎన్నికల్లో మనం చూస్తే చింతపిన ప్రభాకర్పై ఆయన విజయం సాధించారు అయితే జనసేన కూడా దెందులూరు కోరుకుంటుంది జనసేన నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి ఇక్కడ కొంత టికెట్ ఆశిస్తున్నారు అలాగే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం కొంత హేమహేమీలు ఇక్కడ కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఈసారి టికెట్ ఆశిస్తున్నారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కు దాదాపు టికెట్ రావడం దాదాపు ఖాయమే అయినప్పుడు కూడా మాజీ మంత్రి మాగంటి బాబు కూడా ఈసారి దెందులూరు నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ప్రభాకర్ కు నియోజకవర్గం మార్చే ఛాన్స్ కూడా ఉందన్నది ఒక ప్రచారం వీళ్ళతో పాటు ఈడుపు గంటి శ్రీనివాస్ బాబు తెలుగుదేశం పార్టీ నేత కూడా తెలు దెందులూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు ముగ్గురు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాగంటి బాబు ఈడుపుగంటి గంట శ్రీనివాస్ బాబు ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు ఇక నెక్స్ట్ చింతలపూడి చూద్దాం ఇక చింతలపూడి విషయానికి వస్తే ప్రస్తుతం కంబం విజయరాజు చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అమలాపురం ఎంపీగా వెళ్ళాలన్న ఆయన ససేమర్ అన్నారు మీడియా ముందుకు వచ్చారు తనను అన్యాయం చేస్తారు రోడ్డును పడేశారన్నారు దాదాపు ఎలిజా అభ్యర్థిత్వాన్ని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంపీ కూడా పరిశీలించలేకపోవచ్చు ఆయన వైఎస్ షర్మిలతో కలిసి అడుగు వేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రపూర్ నుంచి రంగంలో దిగబోతున్నారు అంటున్నారు అయితే ఈసారి కొత్త ఇన్ఛార్జిగా కొత్త అభ్యర్థిగా వచ్చిన కంబం విజయరాజు శాసనమండలి చైర్మన్గా ఉన్న కొయ్యే మోషన్ రాజుకు విఎంకుడు ఆర్టీఏలో అధికారిగా పనిచేసి నెల రోజుల కిందట ఆయన రిజైన్ చేశారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బొమ్మాజీ అనిల్ పేరు ఇక్కడ కొంత ప్రముఖంగా వినిపిస్తోంది అలాగే మరికొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం చింతలపూర్ నుంచి సొంగ రోషన్ కుమార్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు మరో క్యాండిడేట్ ఉన్నారు లీలా ప్రశాంతి నెక్స్ట్ లీలా ప్రశాంతి కూడా చింతపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు అంటే ఒక రకంగా చింతలపూర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో క్లియర్ అయిపోయింది ముగ్గురు ముగ్గురు నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు నెక్స్ట్ పోలవరం ఇక పోలవరం విషయానికి వస్తే పోలవరం ఎవరి పరం అంటే మనం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూసే ఉన్నాయి పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి తెల్లం బాలరాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఈసారి టికెట్ కేటాయించారు ఈసారి ఆమె అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు అలాగే బొరగం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి మనం చూస్తే చిర్ర బాలరాజు టికెట్ ఇక్కడ ఆశిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ నుంచి మరో క్యాండిడేట్ కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ నుంచి శశికళ అనే మరో మహిళా అభ్యర్థి కూడా ఆమె టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తున్నారు చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఉంగుటూరు ఉంగుటూరుకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం ఉంగుటూరు నుంచి శ్రీనివాస్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగబోతున్నారు గన్ని వీరాంజనేయులు గతంలో గెలిచిన అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు తిరిగి పచ్చమట్ల ధర్మరాజు ఉంగుటూరు నుంచి అటు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన కొంత బలంగా ఉంది పార్టీ కేడర్ ఉంది అటు కలిసి వచ్చే సామాజిక వర్గం అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి మిగతా ఈక్వేషన్స్ కూడా కలిసొస్తాయన్న లెక్కల్లోనే ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే జనసేన పోటీ చేసే ప్లాన్ చేసుకుంటుంది ఆ నేపథ్యంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు కూడా టికెట్కు పోటీ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది నెక్స్ట్ గోపాలపురం గోపాలపురం మనం చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉన్నారు ఈయనకు మార్పులు చేర్పుల్లో భాగంగా టికెట్టు ఉండదు అన్న ప్రచారం జరిగినప్పుడు కూడా ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆశీస్సులు అయితే ఉన్నాయని అర్థమైంది మనకి తలారు వెంకట్రావే తిరిగి గోపాలపురం నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు అయితే ఇక్కడ మరో చర్చ కూడా జరుగుతోంది చివరి నిమిషంలో తలారి వెంకట్రావును మారుస్తారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది ఇంకా నాలుగో జాబితా ఉంది కాబట్టి నాలుగో జాబితా మార్పులు చేర్పుల్లో భాగంగా మరి అది జరుగుతుందో లేదో మనం వేచి చూడాలి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఇద్దరు క్యాండిడేట్లు ఇక్కడ వినిపిస్తున్నారు ఒకటి ముప్పుడు వెంకటేశ్వరరావు అలాగే ఇందాక నేను ముందు ప్రస్తావించినట్టుగా మధ్యపాటి వెంకట్రాజు ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు నిడదవోలు నిడదవోలకు సంబంధించి ఒకసారి చూద్దాం నిడదవాళ్ళకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం శ్రీనివాసనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే తిరిగి బరిలో దిగుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బూరుగుపల్లి శేషారావు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తిరిగి ఆయన టికెట్ ఆశిస్తున్నారు ఇంట్రెస్టింగ్గా జనసేన నుంచి బీవెన్ ప్రసాద్ తెలుసు బీవెన్ ప్రసాద్ చలనచిత్ర నిర్మాత ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది కొంత నిడత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్నట్టుగా సమాచారం తెలుగుదేశం పార్టీ కూడా పొత్తుల్లో భాగంగా నిడదవోలు జనసేనకు వదిలే అవకాశం ఎక్కువగా ఉందన్నదే జిల్లాలో జరుగుతున్న చర్చ ఒకవేళ అదే జరిగితే మాత్రం శ్రీనివాస నాయుడుతో బివేణి ప్రసాద్ పోటీ పడే అవకాశం ఉంది అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి పొత్తుల్లో భాగంగా ఈ సీటు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో పాటు మరో క్యాండిడేట్ కూడా ఇక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కందులి సత్యనారాయణ కందులు సత్యనారాయణ కూడా తెలుగుదేశం పార్టీ నేత ఆయన కూడా నిడదవోలు నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఇక కొవ్వూరు నుంచి చూద్దాం కొవ్వూరుకు సంబంధించి ఈసారి ఎవరెవరు బరిలో ఉన్నారు తానేటి వనిత ప్రస్తుతం కొవ్వూరు ఎస్సీ రిజూర్ నియోజకవర్గం తానేటి వనిత జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే తానేటి వనిత ఆమె నియోజకవర్గం మారాలనుకుంటున్నారన్న చర్చ బలంగా జరుగుతోంది ఈ నేపథ్యంలో మరి కొవ్వూరు నుంచి తానేటి వనిత రంగంలో ఉంటారా లేదంటే నాలుగో జాబితాలో మార్పులు చేర్పుల భాగంగా వేరే నియోజకవర్గానికి ఆయన షిఫ్ట్ అవుతారా లేదని వేచి చూడాల్సిన అంశం ఇక కొవ్వూరు నుంచి జవహర్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు గత ఎన్నికల్లో తిరువురు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు అంతకుముందు జవహర్ అటు టీడీపీ అధికారం ఉంటున్నప్పుడు మంత్రిగా పనిచేశారు మాజీ మంత్రి జవహర్ ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు అభ్యర్థి కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తర్వాత జనసేనలో చేరారు ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఏదేమైనా ఇక్కడ మాత్రం ఫైనల్గా అటు తానేటి వనిత వర్సెస్ జవహర్ మధ్య పోటీ ఉండే వాతావరణం అయితే కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఆమె ఇక్కడ పోటీ పడ్డారు తానేటి ఉన్నత చేతిలో ఓడిపోయారు అయితే మళ్ళీ తిరిగి ఆమె ఆమె సొంత నియోజకవర్గం పాకిరావుపేటకు షిఫ్ట్ అయిపోతున్నారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాయికిరాపేట నుంచి వంగలపూడి అనిత ఈసారి ఆమె రంగంలో దిగబోతున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ జవహర్కు ఇక్కడ కొవ్వూరు నుంచి ఛాన్స్ దక్కి దక్కింది ఆల్రెడీ ఆయన అక్కడున్న ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు టీడీపీకి సంబంధించిన బాధ్యతలు కూడా చూస్తున్నారు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జవహర్ దాదాపు ఖరారు అయినట్టే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి మాత్రం కొంత సందిగ్ధత కొనసాగుతోంది ఒక నాలుగో జాబితాలో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఓవరాల్గా మనం చూస్తే మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి గట్టిపోటే ఉండబోతుంది అయితే రెండు వేల ఆ పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య నువ్వనేనన్నంత పోటీ జరిగింది నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ సర్దుబాట్లలో భాగంగా ఎవరిని నియోజకవర్గాలు పంచుకుంటారనేది ఒక ఇంపార్టెంట్ అంశం అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం జనసేనకు దగ్గరైన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత టీడీపీ జనసేన కూటమికి కొంత పైచేయం ఉండొచ్చన్న అంచనాలు సర్వేలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత జాగ్రత్త పడుతుంది ఆ కౌంటర్ స్ట్రాటజీని కూడా రెడీ చేసుకుంటున్న వాతావరణం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది చూద్దాం ఫైనల్గా ఈసారి పశ్చిమాన ఎవరిది పైచేయి అవుతుంది ఎవరిది పైచేయి అయితే రాష్ట్రంలో అధికారంలో వచ్చేది వాళ్ళదే కాబట్టి అదే ఆచారం మరి కొనసాగుతుందా లేదనేది వేచి చూడాల్సిన అంశం ఇది ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గతంలో ఫినామినాస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరు పోటీ పడుతున్నారు ఎవరి మధ్య గట్టి పోటీ ఉందన్న అంశంపై టీవీ స్పెషల్ అనాలిసిస్